హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విష్ణు బ్లాగ్స్. ఈరోజు చూస్తున్న వీడియోలో బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ డిస్టెన్స్లో చింతామణి ఉంది. చింతామణి దగ్గర కైలాసగిరి కేవ్స్ టెంపుల్ ఒకటి ఉందన్నమాట. యాక్చువల్లీ కైవరా దగ్గర నుంచి కూడా వెళ్ళచ్చు. ఇది ఈ చింతామణి దగ్గర ఉండే కైలాసగిరి కేవ్స్ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువగా విజిట్ చేయరు జనాలు, కాకపోతే అందరికీ తెలుసుండదు ఈ టెంపుల్. మనము వన్ డే విజిట్ కోసము ఎవరైనా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట, ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. చింతామణి దగ్గర నుంచి లోపలికి వెళ్ళామంటే కైలాసగిరి కేవ్స్ టెంపుల్ వస్తుందన్నమాట. మనకి దారి పొడుగునా చుట్టూ మంచిగా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కొండకు వెళ్ళే దారి అన్నమాట. పైన మట్టి రోడ్డు అన్నమాట. ఇదంతా కొంచెం రాళ్ళు ఉంటుంది బాగా దారి అంతా కూడా, ఎందుకంటే పైన కొండ పైనకి ఎక్కాలి కాబట్టి. మంచిగా మెటల్ రోడ్ ఏం లేదు, ఇది మెటల్ రోడ్ అన్నమాట. యాక్చువల్లీ ఎక్కువగా రోడ్డు వేయలేదంతా రాళ్ళతోటి అలా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో ఉండే ఫారెస్ట్ ఏరియా, గ్రీనరీ అన్నమాట. మొత్తము రోడ్డు అంతా ఇలాగే ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక నమ్మకము, ఇక్కడ పక్కనే రాళ్ళు ఉన్నాయి కదా, అది స్టోన్ పైన ఒక స్టోన్ పెట్టి అలా ఏదైనా కానీ మనం విష్ చేసుకున్నామంటే అది తీరుతుందనేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. మనం ఏదైనా కోరుకోవచ్చు, మనసులో ఉన్న కోరికలు ఏదైనా ఉంటే. సో మంచిగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి వెళ్ళచ్చు. ఇది టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట. సైడ్లో మనం అంతా నీట్గా చూస్తూ వెళ్ళచ్చు. ఎక్కువగా జనాలు ఉండరు ఇక్కడ, చాలా తక్కువ మందే ఉంటారు. బట్ మంచి ప్లేస్, ఒక రోజులోనే వెళ్ళి మనం చూసుకొని అక్కడ ఎంజాయ్ చేసి రావచ్చు. ఎందుకంటే అక్కడ దేవుడి దర్శనం కూడా చేసుకొని రావచ్చు. మెయిన్ ఈ కైలాసగిరి కేవ్స్ టెంపుల్లో చతుర్ముఖ శివుని టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, గణేష టెంపుల్ ఉంటుంది, ఒక పెద్ద మండపం కూడా ఉంటుంది. ఇది ఆ కొండ మీదకి వెళ్ళే దారి అన్నమాట. నడిచే వెళ్ళాలి ఇక్కడ, ఎందుకంటే వెహికల్స్ పైకి వెళ్ళవు. హాఫ్ వే వరకు వెహికల్స్ అన్నీ కూడా వస్తాయి, సగం దారి వరకు అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ అన్నీ పార్క్ చేశాక అక్కడి నుంచి మనము కాలిదారిని వెళ్ళాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి. కాస్త రాళ్ళు ఎక్కువగానే ఉంటాయి కానీ మంచి ప్లేస్ చూసేకి. మనం యాక్చువల్లీ ఒక మంచి ప్లేస్ని విజిట్ చేశామనే ఫీలింగ్ మనకు ఉంటుందన్నమాట. వీకెండ్స్ అయితే కొంత ఎక్కువ మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనము గుడికి దగ్గరకు వెళ్తూ ఉన్నాము. ఇది గుడి ముందర అన్నమాట. అదే పెద్ద కొండ ఉంటుంది, కొండలో గుహలు ఉంటాయన్నమాట, కేవ్స్. 4 కేవ్స్ ఉంటాయన్నమాట, 4 గుహలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్న బ్లూ గేట్స్ ఉన్నాయి కదా, అవి అన్నమాట. మొత్తం 4. ఎంట్రీ వచ్చేసి ఫస్ట్ గేట్లో ఉంటుంది. ఇది చుట్టూ సరౌండింగ్స్ అంత బ్యూటిఫుల్ నేచర్ మనం చూడొచ్చు. కొండ ఎంత పెద్దగా ఉంది చూడండి, ఆ కొండలో ఈ గుహలు ఉన్నాయన్నమాట. చాలా పెద్ద కొండ, చుట్టూరా కూడా చాలా కొండలు ఉన్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ గుహలు. ఈ గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. మనం స్టార్టింగ్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఈ సైడ్ లాస్ట్ గేట్ నుంచి బయట ఎగ్జిట్. ఇది ఎంట్రన్స్ గేట్. ఫస్ట్ గుహలో మనకి పెద్ద మండపం ఉంటుంది, చాలా పెద్ద మండపము. సెకండ్ గుహ వచ్చే దగ్గరికి యాక్చువల్లీ గణేష టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, తర్వాత చతుర్ముఖ శివుని టెంపుల్ ఉంటుందన్నమాట. అవన్నీ 3 లోపల ఉంటాయి. మనకి యాక్చువల్లీ కెమెరాస్ అలో చేయరు లోపలికి, అందువల్ల లోపల షూట్ చేయలేదు. చుట్టూ అంతా చాలా బాగున్నాయి కదా, ఇవన్నీ కూడా. నేచర్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. చుట్టూ కొండలు, బ్యూటిఫుల్ నేచర్, చెరువులు,
అక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. చాలా అందంగా ఉంటుంది చూసేకి. ఎవరైనా కూడా వన్ డే ట్రిప్కి ప్లాన్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చింతామణికి దగ్గరలోని కైలాసగిరి కేవ్స్ టెంపుల్ ఇది. మీరు ఎవరైనా కూడా వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోండి. సూపర్బ్గా ఉంది, బ్యూటిఫుల్ నేచర్, చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. మనం రెగ్యులర్గా విజిట్ చేసేవి కాకుండా చాలా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ ఎగ్జిట్ ఈ గేట్ నుంచి అన్నమాట. సూపర్బ్గా ఉంది కదా ప్లేస్. మీకు కూడా ఎవరికైనా అందరి వెళ్ళాలనిపిస్తే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ చూసామనే అనుభూతి కలుగుతుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కైలాసగిరి కేవ్స్ టెంపుల్ అన్నమాట ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు కూడా బెంగళూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.